బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 మంది విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన కీలక దస్త్రాలను ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. అర్జిత సేవ, విఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, టెండర్లు, గదుల ఆధునీకరణ, అగరబత్తీల తయారీ వంటి అంశాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతి జిల్లా సిబ్బందిని ఈ తనిఖీలకు దూరంగా ఉంచారు. ఎస్పీ కరిముల్లా ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులతో డిపాజిట్లు చేయటంపై ఆరా తీసిన అధికారులు సుదీర్ఘ తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, విజిలెన్స్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల గురించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు ఏ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది? రేణుశ్రీ, టీటీడీలో జరిగిన గత 5 సంవత్సరాలుగా జరిగిన అవకతవకల పని కార్యకలాపాలపైన కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ బృందం తన తనిఖీలను కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 మంది అధికారులను ఇక్కడికి ఇందుకోసం పిలిపించారు. కానీ తిరుపతికి సంబంధించిన అధికారులను ఏమాత్రం జోక్యం చేసుకోకుండా వీటికి దూరంగా ఉంచిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఇంజనీరింగ్ పనులు శ్రీవాణి ట్రస్ట్ నిధుల మీద పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి గతంలో 7 ఏడాది క్రితమే 1500 కోట్ల రూపాయలు నిధులు సమకూరాయని చెప్పారు. అయితే ఇంతవరకు వాటి ఖర్చు వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిందన్న విషయం కూడా తెలియడం లేదు. మొత్తం మీద చూస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున వీటిని డిపాజిట్ చేసినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి టీటీడీ ఏమాత్రం ఖచ్చితమైన సమాచారం బయటపెట్టలేదు. కేవలం 350 కోట్ల రూపాయల వ్యయంతో దేవాలయాలు నిర్మించినట్లు చెప్తుంది. అదేవిధంగా సమరస ట్రస్టుకు సంబంధించి దేవాలయాల నిర్మాణాన బాధ్యత అప్పగించామని చెప్తున్నారు. అయితే ఆ సమరస ట్రస్ట్ ఇప్పటివరకు ఎన్ని దేవాలయాలు నిర్మించింది కూడా బయట చెప్పని పరిస్థితి. మొత్తం మీద ఈ శ్రీవాణి ట్రస్ట్ నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయి, పక్కదారి మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారా అన్న అంశం మీదనే విచారణ కొనసాగుతుంది. దీంతోపాటు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ పనుల పేరుతో దుర్వినియోగం జరిగింది. ముఖ్యంగా అనవసరమైన చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతోపాటు ఏదైతే సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు మాత్రమే గతంలో నిధులు విడుదల చేస్తుండగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 3000 కోట్ల రూపాయలు, అది కూడా 7 ఏడాది క్రితం నుంచి 2000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించిన దస్తావేజులన్నీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. దీంతోపాటు ఏదైతే గరుడ వారధికి సంబంధించి స్మార్ట్ సిటీ టీటీడీ నిధులతో నిర్మించిన ఈ గరుడ వారధి నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కమిషన్ల కోసం పనులు ఆపివేశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాని విషయంలో కూడా విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే తిరుపతి తిరుమలలో ఉన్న గోశాలల నుంచి వచ్చే గోమయాన్ని వినియోగించి తాము అగరబత్తులు తయారు చేస్తున్నామంటూ బెంగళూరుకు సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి మొత్తం టీటీడీలో ఉన్న టీటీడీనే మొత్తం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితిలో ఇక్కడ ఆ కంపెనీ బయట అగరబత్తులు తయారు చేసి ఇక్కడ తయారు చేసుకున్నట్లు చూపించి అమ్మకాలు సాగిస్తున్న పరిస్థితి. దీని మీద కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద అయితే టీటీడీలో అన్ని విభాగాల్లో జరిగిన వ్యవహారాలపైన దస్తావేజులు ఏదైతే పేపర్లన్నీ సమకూర్చుకుంటున్నారు. దీంట్లో ఎక్కడ అవినీతి జరిగింది, ఏమాత్రం కమిషన్లు పోయాయి, ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన దానిపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. ఇక్కడ నుంచి నిధులు ఎవరికైనా మళ్లించారా అన్న విషయం కూడా జరుగుతుంది. మొత్తం మీద అయితే గత 5 సంవత్సరాల్లో టీటీడీ అన్ని విభాగాల్లో జరిగిన అవకతవకలతో పాటు లడ్డూ ప్రసాదం నాణ్యత ఎందుకు కోల్పోయింది, అన్న ప్రసాదాల నాణ్యత కూడా ఎందుకు కోల్పోయినాయి అన్న విషయాల మీద కూడా విజిలెన్స్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన ఏదైతే టెండర్ల ద్వారా తీసుకున్న సరుకులు, అదేవిధంగా నామినేషన్ల ద్వారా ఏమైనా తీసుకున్నారా, కర్ణాటక ప్రభుత్వ కంపెనీ అయిన నందిని డైరీ నుంచి ఎందుకు నెయ్యి కొనుగోలు ఆపివేసి రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నారు, అక్కడి నుంచి ఏమైనా పెద్ద ఎత్తున కమిషన్లు వసూలు చేశారా అన్న విషయం మీద కూడా ఈ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన దస్త్రాలన్నీ తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద టీటీడీలో ఏదైతే పరిపాలన అస్తవ్యస్తంగా మారడానికి కారణం ముఖ్యంగా సులభ కార్మికులను కానీ అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా విధుల నుంచి తొలగించడంతో పాటు 10 మంది చేసే పని 5 మందికి కేటాయించడం లాంటి కార్యక్రమాలు, ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో చాలా చెడ్డ పేరు రావడం, అసలు శుభ్రత లేదు, ఏదైతే వైకుంఠం క్యూ క్యాంప్లెక్స్లో ఉన్న కూడా శుభ్రత లేకుండా పోయిన పరిస్థితులకు కారణం అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శించారు. ఏదైతే అప్పట్లో ఉన్న కార్మికులను తొలగించి ప్రైవేట్ ఏజెన్సీ నుంచి వారికి తీసివేసి ఏకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయడం, దాని వెనుక
ఇంకా ఎవరి హస్తం ఉన్నది, ఎలాంటి కమిషన్లు దండుకున్నారు, నూతనంగా ఉద్యోగులను తీసుకున్న సందర్భంగా వారి ద్వారా డబ్బులు వసూలు చేశారా అన్న విషయం మీద కూడా క్షేత్రస్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ తాము తనిఖీలకు నిర్వహిస్తామని ఎస్పీ కరీముల్లం మనతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం మీద రెండో రోజు తనిఖీలు ఏదైతే విచారణలు కొనసాగుతున్నాయి, మొత్తం మీద 10 రోజులు పైగా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. అన్ని రకాల అన్ని విభాగాల నిపుణులు ఇందుకోసం పిలిపించారు. ఏదైతే ఇంజనీరింగ్ కానీ, టెక్నికల్ కానీ, అదేవిధంగా సాంకేతిక పరంగా ఉన్నవారు కానీ, అదేవిధంగా టెండర్ల నిర్వహణ చూసేవారు, ఈ విధంగా విజిలెన్స్లో ఉన్న అన్ని విభాగాల అధికారులను ఇక్కడికి పిలిపించి వారి ద్వారా తనిఖీలు చేస్తున్నారు, వారి ద్వారా మదింపు వేస్తున్నారు. దీంతోపాటు దాతలు ఇచ్చిన, ఏదైతే గతంలో దాతలు ఇచ్చిన ఆభరణాల విషయంలో తక్కువ మదింపు వేశారనే ఒక ప్రచారం కూడా జరిగింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా స్వామివారి ఆభరణాల విలువను ప్రతి ఏడాది మదింపు వేయాలి, కానీ గత 5 సంవత్సరాలుగా ఈ విషయంలో ఎలాంటి బహిరంగంగా ప్రకటించలేదు. ఈ విషయం మీద కూడా ఆరా తీస్తున్నారు. అదేవిధంగా డిపాజిట్లను, పూర్తి స్వామివారి డిపాజిట్లను ప్రైవేట్ బ్యాంకులకు మళ్లించారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు సంబంధించి ఏకంగా 100 కోట్ల రూపాయలు అక్కడ డిపాజిట్ చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆ బ్యాంకులు ఏ విధంగా డిపాజిట్లు చేశారా అన్న అంశం మీద కూడా అధికారులు దస్త్రాలన్నీ తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎవరు ఇందుకోసం, వీరి వెనక ఉండి ఎవరు నడిపించారు? ధర్మారెడ్డి జేఈఓగా, అదనపు జేఈఓగా పనిచేసిన కాలంలోనే ఈ వ్యవహారం అంతా నడిచిందని తెలుస్తుంది. ఇప్పటికే ధర్మారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు. ఆయన 31వ తేదీ టైం అయిపోయినప్పటికీ ఇంకా జీడీపీ ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకపోవడం వల్ల రక్షణ శాఖ ఇంకా అతన్ని పదవీ విరమణ చేయించలేనట్టు తెలుస్తుంది. రేణుశ్రీ, మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారాలపైన విజిలెన్స్ తనిఖీలు అయితే కొనసాగుతుంది, అది మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ దామోదర్.